పట్లాది మంది యువత అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు స్వరాజ్యం వచ్చిన తర్వాత ఈ యువతకి ఎంత డెమోగ్రాఫిక్ డివిడెంట్ అత్యధికంగా ఉన్నటువంటి దేశాల్లో భారతదేశం ఒకటి ఈ స్వరాజ్యం ఎందుకు యువత అందరికీ ఒక భద్రత కల్పిస్తూ ఉద్యోగాలు కల్పన చేయడంలో విఫలమైందంటారు అమర్నాథ్ ముందు ఉద్యోగము అంటే ఏంటి మానవ సమాజ చరిత్రను చూడండి ఐదు వందల ఐదు వందల ఎవరు ఉద్యోగం ఇచ్చారు అప్పుడు ఉద్యోగం అంటే మన భావన ఏంటి వేయాల క్రితం ఎవరు ఇచ్చారు మన ఉద్యోగం అంటే మన దేశంలో ఉన్న అపసవ్యమైన చర్చ వల్ల నాకేదో డిగ్రీకి అయితే వస్తే ప్రభుత్వం నన్ను కూర్చోబెట్టి జీతం ఇచ్చి ఉద్యోగం పెడుతుంది నేను జనం మీద పెత్తనం చేయొచ్చు పనుల డబ్బులన్నీ నేను తీసేసుకోవచ్చు జనం కష్టపడి పనులు కడతారు వాళ్ళకేం పనులు జరగవు ఇది పరిపాలన అనుకుంటున్నాం ఇది అవాస్తవం ఇది అసాధ్యం ఇప్పటికే ఈ దేశంలో అలా చేసి దేశంలో సామాన్య ప్రజలకి రెక్కాడితే డొక్కడిన వాళ్ళకి తను అన్యాయం చేశాం ఉపాధి ప్రభుత్వంలో కానీ బయట కానీ ఎక్కడొస్తుందంటే ప్రజలకు కావాల్సిన వస్తువుల్ని సేవల్ని మీరు ఉత్పత్తి చేస్తే ఆ ఉత్పత్తి చేసే సామర్థ్యం మీకుంటే సమర్థంగా వాటిని ఉత్పత్తి చేసి ప్రజలకు అందిస్తే అది ఉపాధి అవుతుంది మీకు ఉపాధి అవుతుంది ప్రజలకు అవసరాలు తీరుతాయి ఒక మంచి టీచర్ని పాఠాలు చెప్పే మనిషిని విద్యార్థుల తెలివితేటల్ని వికసింపజేసే అధ్యాపకులు పెట్టాం అధ్యాపకుడికి ఉపాధి అవుతుంది సమాజానికి గొప్ప సేవ అందుతుంది కానీ టీచర్ పాఠాలు చెప్పకుండా జీతం తీసుకునే మనిషినే పెట్టామనుకోండి పాఠాలు చెప్పే ఏర్పాటు చేయలేదు అనుకోండి మనం టీచర్కి పని చెప్పలేదు లేకపోతే ఇద్దరు పిల్లలు ఉంటే ముగ్గురు టీచర్లు పెట్టాం ఊరికి పేరు టీచర్లు ఉన్న జీతాలు ఇస్తున్నాం పిల్లలకి పాఠాలు అందట్లేదు ఆ ఉపాధి ఉపాధి ఎవరికి అది లేకపోతే గుమ్మస్తానం పెట్టాం ఆయన వల్ల ప్రజలకి ఏమి మంచి జరగట్లేదు ఆ పైన ప్రజలను వేధిస్తున్నారు లంచాలు మిగుతున్నారు సేవ అందటం లేదు అది ఉపాధి ఏం ఉపాధి అది మీకు సేవ అందిస్తే నాకు ఉపాధి అవుతుంది కానీ మీకు ఏమి అందించుకొని నాకు ఉపాధి ఎట్లా అవుతుంది కాబట్టి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పన అది మూర్ఖం ఖచ్చితంగా ప్రభుత్వం మన ఉమ్మడి పనులు చేయడం కోసం సిబ్బంది కావాలి మనకు సేవలు అందించడం కోసం సిబ్బంది కావాల్సిన మేరకు ఉపాధిస్తుంది పరిమితంగా ఉపాధి ఎక్కడి నుంచి చూస్తుంది మరి సమాజంలో వస్తుంది ఆర్థిక వ్యవస్థలో వస్తుంది ఆర్థిక కార్యకలాపాల్లో వస్తుంది వస్తువు అంటే వస్తువు ఒక సినిమా సినిమాలో వస్తువు లేదు యాక్టర్ కానీ సంగీతాన్ని ఇచ్చేవారు కానీ పాడేవారు కానీ భా సంభాషణ రాసేవాళ్ళు కానీ మన మనకు జనరంజకంగా మన మనసులకు ఉప్పంగట్టుగా వాళ్ళు తయారు చేస్తారనుకోండి మనం ఆ సినిమా చూసి డబ్బులు ఇస్తాం ఆ డబ్బులు వాళ్ళకి ఉపాధిగా వెళ్తాయి మనకి సంతోషం కలుగుతుంది ఎంటర్టైన్మెంట్ కలుగుతుంది అది సేవ విద్య మరింత విలువైనటువంటి సేవ ఆరోగ్యం మరింత విలువైన సేవ మంచి రోడ్లు మరొకటి ఇది ప్రభుత్వం అలాగే ప్రభుత్వం బయట చాలా వస్తువులు ఈ సోఫా కానీ ఈ టెలిఫోన్ కానీ మీకు సోషల్ మీడియా కానీ మీ టీవీ ఛానల్ కానీ మీ సినిమా కానీ ప్రైవేట్ రంగంలో జరుగుతున్నాయి కాబట్టి ఉపాధి ఎట్లా వస్తుంది అంటే మన బుద్ధి వికసించాలి ప్రకృతిచ్చిన తెలివితేటలు వికసించాలి కాబట్టి మంచి విద్య విద్యతో పాటు నైపుణ్యం ఒట్టి విద్య పాండిత్యం ఉంటే చాలదు ప్రజలకు ఉపయోగపడే రీతిని పాండిత్యాన్ని మలచగలగాలి నాకు చాలా జ్ఞానం ఉన్నది ఆ జ్ఞానాన్ని ప్రజలకు అందించను ఏమైనా అందించాను నేను ఆ జ్ఞానాన్ని అందించే శక్తి కావాలి చాలా ఇంజనీరింగ్ తెలుసు అన్ని పుస్తకాలు బట్టి పెట్టాను కానీ కారు ఓపెన్ చేయలేను తప్పంటే సవరించలేను ఏమి ఉపయోగం అది నైపుణ్యం కావాలి జ్ఞానం విద్య నైపుణ్యం సమాజంలో పెట్టుబడులు పెట్టే వాతావరణం మౌలిక సదుపాయాలు మీకు మంచి రోడ్లు లేకుండా మంచి మౌలుగు సదుపాయాల లేకుండా వర్షం వస్తే వరదలు వచ్చేటంటే పరిశ్రమ పెడతాడు విద్యుత్ లేకుండా కరెంట్ రాకపోతే గడి గడి కరెంటు పోతూ అంటే పరిశ్రమ పెడతాడు వ్యాపారం ఏం చేస్తాడు మౌలుగు సదుపాయాలు పెట్టుబడి పెట్టే వాతావరణం పెట్టుబడి పెడితే పాపం చేసినట్టుగా ఉండి వాడు రోజు వేధిస్తూ ఉండి లంచాలు మిగుతూ ఉండి వాడిని చావు కొడుతుంటే వాడింది పెడతాడు లేకపోతే ఫ్యాక్టరీ పెడితే వాడు గోండాలు వచ్చేసి వాడిని కొట్టేసి తరిమేస్తే వాడింది పెడతాడు చట్టబద్ధ పాలన సంపద సృష్టించే వాతావరణం ఆ ఉత్సాహం కలిగించే వాతావరణం ఇవన్నీ ఉంటే దాని నుంచి ఉపాధి వస్తుంది ఆ ఉపాధి నుంచి యువతకి ఆదాయం వస్తుంది ఇది రూట్ ఆ లింక్ అది విద్య నైపుణ్యము దాంతోపాటు ఆరోగ్యం ఎందుకంటే ఆరోగ్యం లేకపోతే మిగతా అన్నీ ఉన్నా కూడా పనిచేయడం ఎప్పుడు మంచి మూలుతుంటాం ఇప్పటికే దేశంలో ప్రతి లక్ష మంది జనాభాకి ఒక ఏడాది కాలంలో ముప్పై తొమ్మిది వేల సంవత్సరాలని మనం అనారోగ్యం కారణంగా కోల్పోతున్నాం ముప్పై తొమ్మిది వేల సంవత్సరాలు అంటే నలభై శాతం మన సమయం అనారోగ్యం కారణంగా పోతున్నది ఈ అంకెలు ఎట్లా వస్తాయంటే చిన్న వయసులో యాక్సిడెంట్ చనిపోయారు అనుకోండి రాబోయే యాభై ఏడు పోయినట్లక్క ఒక ఒక మనిషి పోయినా కూడా అకాల మరణం లేకపోతే జబ్బుల పాలై మీరు మంచాన పడ్డారనుకోండి ఎంతకాలం మంచంలో పడితే అంతకాలం పోయినట్టు అన్ని దాన్ని డిసబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ అంటారు అనారోగ్యం వల్ల ఎంతకాలం కోల్పోతున్నామని అని దానిలో కొంత అనివార్యం వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి మిగతా వాళ్ళకి ఒక వయసు దాటి తర్వాత ఉండదు కాబట్టి ప్రపంచం అంతా కూడా పదిహేను వేలు పంతొమ్మిది వేలు అలాగే పోతుంది కానీ మిగతా ఇరవై వేలు అనవసరమైనవి అది పోకూడదు కాబట్టి ఆరోగ్యం కావాలి మౌలిక సదుపాయాలు కావాలి పెట్టుబడులకి రవాణా చేయడానికి వ్యాపారం చేయడానికి ప్రపంచ మార్కెట్లో వెళ్ళడానికి పెట్టుబడులు ప్రోత్సహించే వాతావరణం కావాలి దాని నుంచి ఉపాధి రావాలి దాని నుంచి ఆదాయం రావాలి దీనికి మార్గం వేయాలి మన ప్రభుత్వాలు ఏమంటున్నా చాలా గొప్పవాళ్ళు వాళ్ళు విజ్ఞులైన వాళ్ళు పేపర్లు ఎడిటర్లు చాలా చదువుకున్నాం మేధావులు వాళ్ళు కూడా అని చెప్తున్నారు అలాగే దాన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు లేకపోతే అట్లాగా ఎట్లా ఇస్తుంది ఎవరు డబ్బు తెస్తుంది మీరు నేను పన్నులు కట్టాలా అంటే ప్రజలందరి మీద పేద ప్రజల మీద పన్నుల భారం వేసి ఏమీ నిజంగా నైపుణ్యం లేకుండా ఏమీ ప్రతిభ లేకుండా ఏమి విషయం తెలియకుండా డిగ్రీ కాయితే ఉంది కాబట్టి కాపీ కొట్టో బట్టి బట్టో వాడికి ఉద్యోగం అనేది ఇచ్చి వాడికి మార్కెట్ కంటే పది రెట్లు జీతం ఇచ్చి వాడి పని చేయకుండా కూడా వాడిని ప్రోత్సహించి లంచాలు మింగినా కూడా మౌనంగా కూర్చుంటే అది సమాజం బాగుపడుతుందా అదే ఉపాధి అవుతుంది ఏం మాట్లాడుతున్నాం మనం ఎలాంటి ఇలాంటి మూర్ఖపాలోచనలు ఈ దేశంలో ఈ ప్రభుత్వ వ్యవస్థ రాజకీయం ప్రవేశపెట్టింది మన మన మనసుల్లో దానివల్ల ఇప్పటికి కూడా అదే ఆలోచిస్తున్నాం మనం పార్టీలు ప్రభుత్వాలు నరేంద్ర మోదీ దగ్గర నుంచి కేసీఆర్ దాకా నేను ఉద్యోగాలు ఇస్తా నేను ఉద్యోగాలు ఏర్పాటు చేస్తా ఏడాది కోటి ముప్పై లక్షల మంది ఉద్యోగాల కోసం వస్తూ ఉంటాయి మార్కెట్లోకి ప్రభుత్వాలు అన్నీ కలిపితే జాతీయ స్థాయి రాష్ట్రాలన్నీ కలిపితే ఏడాదికి ఆరు లక్షలు ఏడు లక్షలు ఖాళీలు ఉంటాయి ఆరు లక్షల మందికి ఇచ్చేసాం ఇవ్వాలి వాళ్ళు పనిచేయాలి ముందు ఉద్యోగాల కోసం కాదు పని చేయాలి వాళ్ళు సేవలు అది ఇవ్వచ్చలేదు అది ఇచ్చేట్టు చేద్దాం అంటున్నాం మరి మిగతా కోటి ఇరవై ఐదు లక్షల మంది సంగతి ఏంటండి వాళ్ళు బంగాళాఖాతంలో దూకేయాల్సిందేనా ఉపాధి కల్పన ఇదే అనుకుంటే ఏం మాట్లాడుతున్నాం మనం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాం లేకపోతే ప్రతివాడికి నెలకు ఐదు వేలు మూడు వేలు ఇస్తాం ఎక్కడి నుంచి ఇస్తావు ఈ సామాన్య ప్రజల నుంచి జీవితం జేబుల నుంచి పనిచేసే నైపుణ్యం ఇవ్వాలి సొంతంగా బతికేటువంటి ధైర్యాన్ని ఇవ్వాలి అలా బతికే అవకాశాన్ని కల్పించాలి సమాజంలో ఆర్థిక వ్యవస్థ పెంచడం ద్వారా కాబట్టి ఆర్థిక వ్యవస్థని పెంచడం ఆర్థిక ప్రగతిని పెంచటం పెట్టుబడులు పెంచడం వస్తువుల ఉత్పత్తిని అధిక ప్రగతి పెంచడం వస్తువుల ఉత్పత్తిని సేవల ఉత్పత్తిని పెంచడం దాని నుంచి ఉపాధి ఇంకే రకంగా అనుకున్నా కూడా ఆ దేశం ఖచ్చితంగా పలచబడిపోతుంది బలహీనమవుతుంది దివాలా తీస్తుంది